కార్తీక దీపం సీరియల్లో రోజురోజుకు ఉత్కంఠంగా మారుతూ ఉంటుంది కథనం అయితే నిన్నటి ఎపిసోడ్లో దూ కార్తీక్ మరియు దీప ఇద్దరు కలిసి శౌర్యని చూడడానికి బయలుతు ఉంటారు ఇక ఎంతో ఎంతో హుషారుగా మరియు నమ్మకంగా అక్కడే శౌర్య తప్పకుండా ఉంటుంది అని ఇంద్రుడి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళగానే అక్కడ వెళ్ళి చూడగానే అక్కడ మాత్రం ఇంకో పాప కనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో కార్తీక్ మరియు దీప ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక నిరాశతో విన తిరిగి వస్తారు ఇక కార్తీక్ అయితే శౌర్యని చూస్తాడు అప్పుడు దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఎంతగానో నమ్మకంతో వెళ్ళాను అక్కడ శౌర్య ఉంటుంది అని కానీ అక్కడ మాత్రం శౌర్య లేదు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది దీప అప్పుడు కార్తీక్ అంటాడు తప్పకుండా శౌర్య ఇక్కడే ఉంది అని అంటాడు అప్పుడు దీప అంటుంది అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు కానీ చూసారా డాక్టర్ బాబు అని అంటుంది దీప అప్పుడు కార్తీక్ మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు నేను చూశాను అని చెప్ చెప్తే నా గతం గుర్తుకు వచ్చింది అని దీపకు తెలుస్తుంది కాబట్టి నేను అలా చెప్పను అని అనుకుంటాడు మనసులో ఇక నేను చూడలేదు కానీ ఈ నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా అందులో ఒక కూతురు ఇక్కడే ఉంది అని అది కూడా శౌర్య ఇక్కడే ఉంది అని నీ నీకు ఎందుకు అనిపిస్తుంది తల్లికి ఉనికి తెలుస్తుంది అని అంటాడు కార్తిక్ ఇక దాంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది దీప ఇక ఇదిలా ఉండగా ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత సౌర్య ఇంద్రుడితో ఇలా అంటుంది ఈ నగలు అన్ని ఎక్కడివి ఇంత డబ్బు ఎక్కడిది ఫంక్షన్ చేయడానికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది సౌర్య అప్పుడు ఇంద్రుడు అలా చంద్రమ్మ అప్పు చేసి ఇవన్నీ తీసుకొచ్చామమ్మ అని అంటుంది చంద్రమ్మ ఇక చంద్రమ్మ మనసులో ఇలా అనుకుంటుంది ఇవన్నీ మీ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చినవే అమ్మ అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ పైకి మాత్రం అలా అప్పు చేసి తెచ్చామని చెప్తూ ఉంటుంది అప్పుడు సౌర్య ఇవన్నీ నా వల్లే కదా నేను చెప్పానా మీకు అప్పు తెమ్మని నా వల్లే మీకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి కదా అని అను అనుకుంటూ ఉంటుంది ఇక చాలా ఎమోషనల్ కూడా అవుతుంది సౌర్య ఇక అలానే ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళిన తర్వాత దీప అలాగే దుర్గా ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు దీప చాలా ఏడుస్తూ ఉంటుంది చాలా ఏడుస్తూ ఏడుస్తూ ఇక మేము ఎంతో ఆశతో వెళ్ళాము కానీ నిరాశగా తిరిగి జరిగింది అని దీప అనుకుంటూ ఉంటుంది అప్పుడు దుర్గా అంటాడు మీరేం బాధపడకండి కా బాధపడకండి దీపమ్మ తప్పకుండా మీ కూతురు తిరిగి వస్తుంది అని అంటూ ఉంటాడు దుర్గ ఇక నా జీవితంలో ఏది అనుకున్నది కావట్లేదు నా జీవితంలో అనుకున్నది ఒక్కటి కూడా కావట్లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది దీప ఇక అది అలా ఉండగా దుర్గా ఇక మనం మాటల్లో పడి ఒక విషయం చెప్పడమే మర్చిపోయిన దీపమ్మ ఆ వాల్తేరి వాణి మోనిత మీద పగతో రాలేదు దీపమ్మ నిన్ను నన్ను లేపేద్దామని వచ్చింది అని అంటాడు